కొన్నేళ్లుగా బాలీవుడ్ అండ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఫిలిం ఇండస్ట్రీలో చారిత్రక నేపథ్యమున్న బయోపిక్లు తెరకెక్కించడానికి మూవీ మేకర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఈ ఏడాది బాలీవుడ్లో అజయ్ దేవగన్ ఛత్రపతి శివాజీ మహారాజు దగ్గర సుబేదార్గా పనిచేసిన తానాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన తానాజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లను వసూలు చేసి ఔరా అనిపించింది. తాజాగా అజయ్ దేవగన్ అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ పోషించిన పాత్రను చేయడానికి రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ పాత్ర అంటే ఆయన పోషించిన చాణక్య చంద్రగుప్తుడి పాత్రను చేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. భారతదేశ చరిత్రలో నందవంశాన్ని నాశనం చేసి మౌర్య సామ్రాజ్య స్థాపన చేసిన చాణక్యుడి జీవితంపై తెరకెక్కే చాణక్య మూవీలో అజయ్ దేవగన్ టైటిల్ పాత్రను పోషిస్తున్నాడు. దాంతోపాటు చంద్రగుప్తుడిగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. చాణక్యుడి గురించి చెప్పాలి అంటే, ఎవరైనా రాజకీయాల్లో బాగా రాణిస్తే అతన్ని అపార చాణక్యుడిని పిలవడం పరిపాటిగా మారింది. ప్రపంచ చరిత్రలో గొప్ప రాజనీతిజ్ఞుడిగా అర్థశాస్త్ర పితామహుడిగా పేరు తెచ్చుకున్న చాణక్యుడి పాత్రను అజయ్ దేవగన్ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బేబీ, స్పెషల్ 26 వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన నీరజ్ పాండే డైరెక్ట్ చేయనున్నారు. అక్టోబర్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. గతంలో తెలుగులో చాణక్యునిపై ఎన్టీఆర్ దర్శక నిర్మాణంలో చాణక్య చంద్రగుప్త అనే సినిమా తెరకెక్కింది. అకే నాగేశ్వరరావు చాణక్యుడిగా నటించిన ఈ మూవీలో ఎన్టీఆర్ చంద్రగుప్తుని పాత్రలో నటించారు. ఇప్పుడు బాలీవుడ్లో తెరకెక్కబోతున్న చాణక్య మూవీలో అజయ్ ఏ రకంగా ఆ పాత్రను ఎలా రక్తి కట్టిస్తాడో చూడాలి.